మెంతికూర వేసి ఎక్కువసేపు ఉడకక్కర్లా. మైక్రో గ్రీన్స్ కదండి. ఇదిగోండి తిరగమాత ఏగిపోయింది మంచిగా. మట్టి లూజ్గా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి అంతే. నమస్తే అండి, ఈరోజు మెంతికూర వండుకుంటున్నాను. మెంతికూర పెసరపప్పు అండి. ఎండాకాలం కదా, పెసరపప్పు చాలా మనకి చలవ. ఇలా కడిగేసుకోండి, 2-3 సార్లు కడిగేసి మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, టైం లేదనుకోండి. ఇలా మనం పెసరపప్పు ఉడుకుతూ ఉంటుంది, మనం వేరే పనులు చేసేసుకోవచ్చు. పెసరపప్పు ఉడుకుతుందండి, సిమ్లో పెట్టేసి ఉడకబెట్టేసుకుంటా. మెంతికూర ఈజీగా పండించేసుకున్నాను కదా, చక్కగా ఇలా కొద్దిసేపు ఉంచేసి ఆ పైన ఏమన్నా మనకి పొట్టు ఉంటుంది కదా అదంతా పోతుంది. ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకున్నా. నేను ఆకు ఎక్కువ వేసుకుంటాను, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, ఇంకా తిరగమాత. ఈ ఫస్ట్ పెసరపప్పు ఉడికినాక నేను మీకు చూపిస్తానే. ఉల్లిపాయలు వేసేసుకుందాం. మన ఇష్టం, ఉల్లిపాయ పెద్ద కూడా వేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయ ఉడికిపోతుంది. ఈలోపు టమాటా కూడా వేసేద్దామండి. ఈ ఉడికినాక కొంచెం అప్పుడు మనం మెంతికూర వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే కలిపి కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. రకరకాలుగా వండుతానండి నేను. మనం మామిడికాయ వేసుకోవచ్చు, నిమ్మకాయ వేసుకోవచ్చు. ఈరోజు నేను నిమ్మకాయ పిండుతాను. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. మనం పసుపు పప్పు ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంటుందండి పప్పు కూర మట్టికి. పిల్లల మట్టికి భలే ఇష్టపడతారు. నేను పచ్చిమిరపకాయలు ఇట్లా వేసుకుంటానండి, మధ్యలో తినడానికి బాగుంటుంది అన్నంలో. ఈలోపు మెంతికూర కోసేసుకుంటా, పసుపు వేసేస్తానండి. ఉప్పు ఇప్పుడేనండి, ఉల్లిపాయ ఇవన్నీ ఉడికినాక కొంచెంసేపు ఉన్నాక వేస్తా. మూత పెట్టేస్తే మగ్గిపోతుంది చక్కగా. ఇట్లా చిన్న చిన్నగా కోసేసుకోండి. నేనైతే కొంచెం చిన్నగానే కోసేసుకుంటాను, ఎందుకంటే నేను బాగా పప్పు మెదపను, ఉడికిపోతుంది కదా. ఎంత ఈజీగానో ఆ కూర పండించుకోవచ్చు మనం. నేనండి ఇట్లా కూరగాయలు, అసలు నిజంగా ఎండాకాలం అసలు నేను టమాటాలు తప్పితే ఏమీ కొంటలేదండి కూరగాయల్లో. అన్నీ మన మిద్ది మీదే వచ్చేస్తుంది. నేను మనకు పండే కూరగాయలతోనే నేను వంటలు చేసుకుంటున్నా. ఈ టైంలో మెంతికూర వేసేసుకుందామండి. ఉల్లిపాయ అంతా ఉడికిపోయింది, మెంతికూర వేసి ఎక్కువసేపు ఉడకక్కర్లా. మైక్రో గ్రీన్స్ కదండి, తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడండి ఇదిగోండి ఉప్పు కారం కూడా మీ రుచికి సరిపడా వేసేసుకోండి. కొంచెం నీళ్ళు కూడా కావాలంటే పోసుకోవచ్చు. కొంచెంసేపు ఉడకనిచ్చేద్దాం. ఈలోపు తిరగమోత వేసేసుకుందాం అండి. కొంచెం నెయ్యి వేసుకుందాం, కొంచెం నూనె అండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చాలా బాగుంటుంది. మనం అన్నంలో కూర వేసుకుని నెయ్యి వేసుకుని పిల్లలకు పెట్టినట్టు తిన్నా కూడా చాలా బాగుంటుంది ఎండాకాలం. దీనికి పులుపు కొంచెం వేసుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ పిండుతున్నా. మామిడికాయ వేసుకోవచ్చు, చింతపండు వేసుకోవచ్చు. మన దగ్గర 3 చింతపండు తక్కువ ఉంటుంది కదా. ఎలా ఏదైనా పులుపు మీ ఇష్టం.
నేను తిరగమూత వేసినాక నేను దించేసి ఆ పులుసు పోసేస్తాను. పప్పులు కూడా వేసుకోవచ్చండి. నేను ఈ మధ్య నాకు ఆవాలే బాగుంటున్నాయి వాసన, అందుకని వేయట్ల. ఇదిగోండి నూనె కాగింది, ఆవాలు జీలకర్ర వేసాను, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఒక పాయి పాయి వేసుకున్నా, కరివేపాకు అండి నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసేస్తున్నా, కొంచెం పెద్దగా ఉంది ఆకు. మీరు ఎలా వండుతారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఇట్లా, మా అత్తమ్మ ఇంకా బాగా వండుతారండి ఆకుకూరలు, పప్పు ఆకుకూరలు, సాంబారు చాలా బాగా పెడతారు. పప్పుకూరలు పాలకూరలు ఎక్స్పెక్ట్ ఆమె చాలా బాగా వండుతారు. ఈ టైంలో రుచి చూసుకోండి. ఎంత ఆకు వేసినా కూడా చూసారా, ఆకు కనపడతలేదు. ఈలోపు నిమ్మకాయ రసం తీసేసుకొని పెట్టుకుందామండి. కొంతమంది వేడి మీద వేస్తే చేదు వస్తుంది అంటారు, కానీ నేను ఎప్పుడు వేసినా మరి నాకైతే ఎప్పుడు చేదు రాలేదు. మా అత్తగారు వాళ్ళు అయితే పప్పుచారులో కూడా డైరెక్ట్ పిండి వేస్తారు. నేను రెండు సరిపోతాయని రెండు నిమ్మకాయలు పిండుకుంటున్నా. ఇదిగోండి తిరగమూత వేగిపోయింది మంచిగా. ఇప్పుడు మనం దీంట్లో వేసి మూత పెట్టేద్దాం. కొంచెం సేపు మూత పెట్టేద్దాం. ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి, ఆపేసి మూత తీస్తాను. చక్కగా ఉడికిపోయింది. ఇంకా నిమ్మకాయ పిండి వేసుకుంటాం. చింతపండు అయినా పిండుకోవచ్చు. ఈ టైంలో రుచి చూసుకోండి. ఈ గిన్నెలు బాగున్నాయండి, స్టీల్ గిన్నెల్లో వండుకుంటాం డైరెక్ట్ టేబుల్ మీద పెట్టేసుకుంటానికి. చూసారా ఎట్లా ఉందో, చూసారుగా ఇట్లా అన్నంలో మన ఇష్టం. దేంట్లో అయినా బాగుంటుంది, ఏ రొట్టెల్లో అయినా బాగుంటుంది ఈ కూర. ఎండాకాలం కంపల్సరీ పెసరపప్పుతో చేసుకుంటే చలవ. చూసారా పప్పు పెట్టేసి స్నానం చేసి పూజ చేసుకునే లోపు మనకి కూర కూడా అయిపోతుంది. ఈజీ అండి. ఈ టైంలో రుచి చూసుకోండి. సూపర్ అండి. నన్ను మీరు తలుసుకున్నట్టున్నారండి, పొన్ను మారింది నాకు. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.